వైద్య పరీక్షలకు సంబంధించి సహజంగా మనకి మనమే వెళ్తాం. సాధారణంగా ఒక సిటీ స్కాన్ అనినో లేకపోతే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇట్లాంటిది. వాళ్ళకి పొద్దున్నే టెస్ట్ ఇస్తే ఇన్ని గంటల తర్వాత రండి అంటారు. అదేంటండి కొంచెం వెంటనే చేయొచ్చు కదా అంటే, ఇది మినిమం చూడటానికి ఒక 1 అవర్ పడుతుంది, ఆ తర్వాత సో అండ్ సో చేయాలంటారు. సరే, కోర్టు ఆర్డర్ వేసినప్పుడు ఈ మధ్యలో గ్యాప్ కాకుండా మిగతా అవన్నీ ఆపేసి ఫస్ట్ దీనికే ప్రయారిటీ ఇవ్వాలి. ఉదయం టెస్టులు చేసి మధ్యాహ్నం 12 నివేదిక ఇవ్వాలంటే 8 నుంచి 12 గంటలు టెస్టులో ఒక 18 రకాల టెస్టులు. కోర్టు అడిగింది అంటే ఎంత సీరియస్నెస్ ఉంటుంది? ఆ సీరియస్నెస్ ఉన్నప్పుడు కన్సర్న్డ్ ఎక్స్పర్ట్లే చూడాలి, కానీ ఎవడు పడితే వాళ్ళు చూడకూడదు కదా. అప్పుడు ఆ 18 రకాల ఎక్స్పర్ట్లు చూసి వాటిది సమగ్రంగా వాళ్ళు నివేదికిస్తే ఆ నివేదికలన్నీ క్రోడీకరించుకుని ఫైనల్గా కదా మెడికల్ బోర్డు ఇవ్వాల్సినటువంటి రిపోర్టు. అది 4 గంటలు అయిపోతుందా, సరిపోతుందా? అది ఎవరు డిసైడ్ చేయాలి? ఎంత టైం కావాలనేది వాళ్ళని అడగాలి కదా, ఎంత టైం కావాలనేది. లేదు పొద్దున్నుంచి సాయంత్రానికి ఇస్తే ఏమైనా నష్టం ఉంటుందా? ఇవన్నీ టెక్నికల్ కాన్సెప్ట్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయమని, నివేదిక సో అండ్ సో డేటును సబ్మిట్ చేయమని, కానీ మధ్యాహ్నం 12 గంటకల్లా ఇచ్చేయండి అని ఏమైనా చెప్పిందా? అక్కడ టెక్నికల్గా ఒక రకంగా, ఇక్కడ టెక్నికల్గా ఒక రకంగా నడిచినటువంటి అంశం. అసలు ఇక్కడ తేలాల్సింది ఏంటంటే, వైద్య నిపుణులే చెప్పాల్సింది అసలు ఒక టెస్ట్కి ఎంత సమయం పడుతుంది, దాని రిజల్ట్ రావడానికి ఎంత సమయం పడుతుంది, ఆ రిజల్ట్ మీద ఒపీనియన్కి ఎంత సమయం పడుతుంది, ఈ సమయాలన్నింటినీ క్రోడీకరించి, ఇవన్నింటినీ క్రోడీకరించి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందన్నటువంటి నివేదిక ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది అనేది ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుని కోర్టుకి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం కోర్టు ధిక్కరణ సందర్భంగా ప్రభుత్వానికి పడింది. ఆ నివేదిక ద్వారా పబ్లిక్కి కూడా, ఇవాళ ఏమిటంటే మనకి సాధారణంగా పబ్లిక్ లీగల్ నాలెడ్జ్ ఉండదు, ఇప్పుడు చాలా వరకు లీగల్ నాలెడ్జ్ వచ్చేసింది. కోర్టుల్లో నడుస్తున్నటువంటి కేసుల ద్వారా బోల్డ్ అన్ని సెక్షన్ల గురించి తెలిసిపోయినాయి. అదే సందర్భంలో పబ్లిక్కి మెడికల్ గురించి పెద్దగా అవగాహన ఉండదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంతవరకు చెప్పాలి, ఇవాళ రోజున అసలు ఏ మందులు దేనికి దేనికి వాడాలో పబ్లిక్కే బోల్డ్ అంత జ్ఞానం వచ్చేసింది అన్నమాట. సీనియర్ వైద్యుల కంటే, జూనియర్ వైద్యుల కంటే సీనియర్ రోగులకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేసింది కాబట్టి దీంట్లో రేపు పొద్దున ఈ నాలెడ్జ్ కూడా వస్తుందేమో అందరికీ, ఒక టెస్ట్ ఎంతసేపు పడుతుంది, ఎలా టెస్ట్ చేస్తారు, దానికి ఎంత సమయం పడుతుంది, రిపోర్ట్ ఎంతసేపట్లో ఇవ్వచ్చు అనేటువంటిది. ఇక్కడ ఇంకిపెళ్ళి సుబ్బిజావుకి వచ్చిందని రేపు పొద్దున ఇది తెలిసిపోయిన తర్వాత అక్కడ రాత్రికి రండి, రేపటికి రండి అంటే కనుక ఎందుకు ఇవ్వయా, నువ్వు అరగంటలో మాకు ఇవ్వాలి కదా అని అడిగేటువంటి రోజులు వస్తాయేమో.